అది రామ్ చరణ్ గారిది, శంకర్ గారిది, మీ గురువు గారు, మీ ఫస్ట్ సినిమా ఎంటర్. మరి దానికి ఎలాంటి పాటలు ఇచ్చి ఉంటారు ఆల్రెడీ? అన్ని అన్ని ట్రిపుల్ ఎక్సెల్ పాటలు సార్. ట్రిపుల్ ఎక్సెల్? ట్రిపుల్ ఎక్సెల్ పాటలు. మీ ఓల్డ్ సైజ్ అన్ని సైజులు. అసలు శంకర్ గారు అసలు ఆయన విజువల్స్ కానీ ఆయన ద వే ఆయన ఆలోచించింది కానీ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ ఆయన పాటలు పిక్చరైజేషన్కి మీ సాంగ్స్ ఎలా ఉంటాయి చాలా ఆతృతగా వెయిట్ చేస్తాను. చాలా కాలం పెద్దగా ఉంటుంది ఆయన ద వే. ఎందుకు ఆరు పాటలే? ఆరు కాదు సార్, ఇంకా ఎక్కువ ఉంటాయి సార్, ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇంకా నేను సినిమాలు చూసి కొన్ని కొన్ని యాడ్ చేద్దాం. హీరో థీమ్స్ ఉంటాయి. ఆయన టైటిల్ గేమ్ చేంజర్ అని పెట్టిన తర్వాత ఇంకా మనం ఇంకా సినిమా గేమ్ చేంజర్ అంత అన్నంత సైజు ఇచ్చారు కదా సార్. ఆ సినిమా వచ్చినప్పుడు అది తెలుస్తుంది సార్. గుంటూరు గారు పాట రిలీజ్ అయిన పాట రిలీజ్ అయినప్పుడు ఆ సైజ్ అది తీసుకుంటాయి. సో ఇవన్నీ ఓజీ రిలీజ్ అయినప్పుడు ఆ సైజ్ అది తీసుకుంటుంది. సో ఇవన్నీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్, రేపు స్కంద కానీ, దాని తర్వాత భగవంత్ కేసరి కానీ. సో ఇవన్నీ ఆ సినిమాలు వచ్చినప్పటికీ ఆ సైజ్, ఆ సినిమాకి ఏంటి ఆ సైజ్, మనం ఎంత కష్టపడ్డాం అన్ని తీసుకుంటాం సార్. ఇట్ విల్ డూ ఇట్స్ జాబ్ సార్. మేమైతే అన్ని సినిమాలకి 100% ఎఫర్ట్ అయితే పెట్టేస్తాం సార్. అది దానికి వెనకే ఆడడం సార్. ఇక్కడ కొన్నిసార్లు ఉప్పు తక్కువ అవుతుంది, కొన్నిసార్లు కారం తక్కువ అవచ్చేమో, కొన్నిసార్లు అయితే అవచ్చేమో కానీ మేమైతే ఏ సినిమాకి వెనక ఆడే పరిస్థితి అయితే ఉండదు సార్. అదైతే 100% ఉండదు సార్, ఉండదు. అది నా వల్ల అవ్వదు సార్. నేను మరీ ఇలా 140 సినిమాలు అయిన తర్వాత కూడా నేను సస్టైన్ అవుతున్నానంటే నాలో ఉండే ఒక ఇది సార్. అది నేను ఆ పాలసీని నేను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాను. నేను సాటిస్ఫై అవ్వంగా నా ప్రాబ్లం బయటకు పంపించాను. బట్ ఎంతైనా సరే ఈ మధ్యకాలంలో అంటే మీరు బాగా బిజీ అయ్యడం వల్ల కావచ్చు, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు మళ్ళీ కొత్తగా తెలుగు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ అంత బ్యూటిఫుల్ ఇండస్ట్రీ, మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే రహమాన్ గారు ఒకసారి మళ్ళీ 2-3 సినిమాలు మన దగ్గర డైరెక్ట్గా చేయబోతున్నారంటే అదే. ఇప్పుడు మేము చేయకపోవడం అనే విషయం కాదు, మా వల్ల చేత కానీ అనే విషయం కాదు. మీరు బిజీ అయిపోయారు, బాగా బిజీ అయిపోయారు కదా. ఫిల్మ్సే ఓవర్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఒక ఆటో 4 మందినే తీసుకెళ్ళగలదు, దాంట్లో 10 మంది కూర్చుంటే పంచరే అవుతుంది. సో మాకు కూడా ఎంత సైజ్ మేము తీసుకోవాలో, ఎన్ని సినిమాలు తీసుకోగలం, ఎంత మనం మేనేజ్ చేయగలం అనేది మనకి కూడా ఉంటుంది సార్. కానీ అయ్యో ఆ సినిమా మనం మిస్ అయిందని ఉంటుంది. అలా అన్ని అలా అనుకుంటే చాలా ఉంటుంది సార్. అలా అనుకుంటే మన ఇంట్లోనే కూర్చోవాలి. మన దొరికిన దాంట్లో మనం బాగా చేయాలి అనేది ఉండాలి కదా. ఇప్పుడు అందరూ విల్లాలు కట్టుకోవాలి ఉంటారు, బట్ ఒక చిన్న 10x10 రూమ్ కూడా మనం బ్యూటిఫుల్గా పెట్టుకోవాలనేది నా ఇష్యూ, నా బాధ్యత. నేను అలా ఆలోచిస్తాను, ఓ నాది ఇంతే, నా ఇంతే రూమ్ ఉందా, ఓకే దీంట్లోనే నేను చక్కగా. ఎందుకంటే